అనబ్రాహ్మణ ప్రపంచం సభ్యులందరికీ కూడాను నమస్కారాలు తెలియజేసుకుంటూ నూతన విద్యా విధానం 2020 మీద కొన్ని విశేషాలు మీ అందరికీ తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను నేను ఏ దేశ చరిత్ర చూసినా అందులో ఈ యొక్క విద్యా విధానంలో వచ్చినటువంటి మార్పులు వైద్య విధానంలో వచ్చినటువంటి మార్పులు ప్రజలని లేదు సొసైటీస్ ని ముందుకు నడిపిస్తాయి అనేటటువంటి మనందరికీ తెలిసిన విషయమే విద్య వినయాన్ని ఇస్తుంది వినయం వలన ఎలా ప్రవర్తించాలో మనకు తెలియజేయబడుతుంది మీ ప్రవర్తన వలన ధనాన్ని సమకూర్చుకోగలుగుతాం ఈ రకంగా సొసైటీలో ఉన్నటువంటి ఇండివిడ్యువల్స్ అభివృద్ధి చెందుతారు ఇండివిడ్యువల్స్ ఫ్యామిలీస్ అభివృద్ధి సొసైటీ అభివృద్ధి అనేటటువంటిది వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి పూర్వ పరిపాలకులైనటువంటి ఇంగ్లీష్ వాళ్ళు గాని లేదు నవాబులు గాని విద్యకి అత్యధికమైనటువంటి ప్రాముఖ్యాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తాం ముందు భారతదేశంలో ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ముఖ్యంగా వారి అకౌంట్స్ చూడడానికి వారి యొక్క ఆఫీసుల్ని పర్యవేక్షించడానికి కావాల్సినటువంటి మనుషులని భారతదేశంలో ఉన్న వాళ్ళనే తయారు చేయడానికి ఈ విద్యా విధానం మొదట ప్రవేశపెట్టబడింది అప్పటి వరకు గురుకులాల్లోనే విద్య సాగుతూ ఉండేది ఆ తర్వాత భారతదేశం స్వాతంత్రానికి స్వాతంత్రం ప్రకటించిన తర్వాత భారతదేశంలోని విద్యావేత్తలందరూ కూడాను మనకు కావాల్సినటువంటి విద్యా విధానాలని విడతల వారీగా ప్రవేశపెట్టారు ఆ విడతల వారీగా ప్రవేశపెట్టినటువంటి వాటిల్లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 1948-49 సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ 1952-53 కొఠారి కమిషన్ 1964-66 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968 ఈ 1968లో ప్రవేశపెట్టిందే ముఖ్యమైనటువంటి పాలసీగా ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నది ఆ తర్వాత దాన్ని మళ్ళా మార్పు చేస్తూ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1956 ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆన్ 1986 దాని తర్వాత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది ఇప్పుడు ఉన్నత విద్య లేదు పాఠశాల విద్య అంతా కూడాను ఈ 86 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీదనే నడుస్తూ ఉన్నది అయితే ఈ 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1992లో ఒక సవరణకు గురైంది ఆ తర్వాత టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక మే 2016లో దీని మీద మళ్ళా మార్పులు జరగాలి అనేటటువంటి సూచించింది ఆ తర్వాత నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ బై డాక్టర్ కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో 2020లో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది అంటే దాదాపు ఒక 28 ఏళ్ల తర్వాత అంటే 1986లో విద్యా విధానం రూపొందించబడి మళ్ళా 2020కి ఈ విద్యా విధానంలో మార్పును మనం ఏర్పాటు చేస్తున్నాం అన్నమాట అయితే ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం డాక్టర్ కస్తూరి రంగన్ మాటల ప్రకారం 2050 వరకు అంటే మరొక 30 ఏళ్ల వరకు దీనిని మార్చాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటిది ఆ పీఠికలో రాయబడి ఉన్నది అయితే డాక్టర్ కస్తూరి రంగన్ అనేటటువంటి వ్యక్తి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క మాజీ అధిపతి ఆయన్ని ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేయడానికి ఆయన ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పరిచి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించబడినప్పుడు 2019లో ఈ నివేదిక సమర్పించబడింది ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ కూడా పొందినటువంటిది తర్వాత మళ్ళా పార్లమెంటులో చట్టాలుగా రూపొందించబడుతుంది ఈ పార్లమెంటులో చట్టాలుగా రూపొందించడానికి ముందే సొసైటీలో ఉన్నటువంటి వివిధ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేధావులు తర్వాత శాస్త్రవేత్తలు డాక్టర్లు అందరికీ కూడాను ఈ యొక్క వివిధ రకాలైనటువంటి సొసైటీస్ ద్వారా లేదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ముందుకు తీసుకెళ్ళబడి వాళ్ళందరి అభిప్రాయ సేకరణ జరుగుతూ ఉన్నది దీనిని ఈ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020 అనేటటువంటిది ఇప్పుడు దాదాపు 22 భాషల్లో అనువదించబడి దేశంలో ఉన్నటువంటి 22 భాషల్లో దీని మీద సమీక్షలు జరుగుతూ ఉన్నాయి ఈ కస్తూరి రంగన్ మాటలలో ఇదివరకు మామూలుగా ఏది అంటే ఉద్యోగార్థులైనటువంటి వాళ్ళని తయారు చేసేవాళ్ళం మనం 1986 ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇప్పుడు 2020 పాలసీ ప్రకారం ఉద్యోగాలను జనరేట్ చేయగలిగినటువంటి అంటే ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉండేటటువంటి వాళ్ళని మనం తయారు చేయగలుగుతున్నాం ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కనుక ఫాలో అయినట్లయితే అనేటటువంటి కస్తూరి రంగన్ గారి అభిప్రాయం ఇప్పుడు మనం ఇతర దేశాలతోటి వెనుకబడి ఉండటానికి కారణం ఏమిటి అని కస్తూరి రంగన్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెడుతూ ఒక కొన్ని వాక్యాలు చెప్పడం జరిగింది
విద్యార్థులలో నైపుణ్యాలు లోపించటం అనేటటువంటిది ఆయన యొక్క మొదటి వాక్యం ఆ నైపుణ్య లోపం అనేటటువంటి దానివలన మనం ఏమిటి చేయగలుగుతున్నాం అంటే ఉద్యోగార్థులైనటువంటి విద్యార్థులను తయారు చేయగలుగుతున్నాం గానీ లేదు గ్రాడ్యుయేషన్ ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ తయారు చేయగలుగుతున్నామే గానీ ఉద్యోగాన్ని ఇవ్వగలిగినటువంటి లేదా ఉద్యోగాలను సృష్టించగలిగినటువంటి వ్యక్తులను తయారు చేయలేకపోయాం అనేటటువంటిది ఆయన పీఠికలో చెప్పారు మల్టిపుల్ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అంటే వివిధ విభాగాల విద్య ఇంజనీరింగ్ తో పాటు సంగీతం కూడా ఒక సబ్జెక్ట్ గా ఉంటుంది ఈ కొత్త విద్యా విధానంలో ग्रेजुएशन बॉटनी अटे वृक्षशास्त्रा ने वृक्षशास्त्र मेन उंटे मिगता सब्जेक्ट्स अभी एंसलरी उड़ेवे बीएससी तरवा बीएससी वृक्षशास्त्रमें एमएससी वृक्षशास्त्रमें एमफिल वृक्षशास्त्रमें पीहेडी वरकू नैन वृक्षशास्त्रा ना युक्त सब्जेक्ट नागू वा पीहेडी अन तरह कलाशाल अध्यापक चरण जी इपड़ अलाक पन्डो तरगति तरवा अंडर ग्राड्युएट स्थाई सबजेक्ट उींक मल्टिपल डिसिप्लिनरी एडुकेशन विद्यार्थी या इंट्रस्ट बटी अतन या नैपुण्या बटी ये सबजेक्टना एंडा की अवकाश उदाहरण की इंजनीरिंग विद्यार्थी डैंस संगीत नटन लाट रंग प्रावीण्य संपादु मतृभाष समग्र विद्या विकास मामूल ఏమిటి చేస్తారు అంటే పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు తమ విద్యా తెలుగు వారి యొక్క మాతృభాష అయినప్పటికీ కూడాను వారిని ఇంగ్లీష్ భాషలను లేకపోతే పంజాబీ భాషలను లేకపోతే తమిళ భాషలను ఎక్కడో ఒకటి చదివించడం ఎక్కడ వాళ్ళు ఉంటే వాళ్ళ దాంట్లో చదివించడం అనేటటువంటిది మామూలుగా వస్తూ ఉన్నటువంటిది కానీ వీళ్ళందరూ కూడాను దేనికై మోసపడుతూ ఉన్నారు ఇంగ్లీష్ భాష మీద మోసు పెంచుకుంటూ ఉన్నారు ఇప్పటివరకు కూడాను మా అబ్బాయి గనుక విద్యా దీంట్లో గనుక చదివి వచ్చినట్లయితే ఇంగ్లీష్ మీడియం లో గనుక చదివి వచ్చినట్లయితే ఇంజనీరింగ్ అవుతాడు డాక్టర్ అవుతాడు ఇంజనీర్ అవుతాడు డాక్టర్ అవుతాడు లేకపోయినట్లయితే అగ్రికల్చరల్ సైంటిస్ట్ అవుతాడు ఇలా ఎవరి కోరికలు వారికి ఉండేవి ఇప్పటివరకు కూడాను అయితే ఇప్పుడు అలా కాకుండా తల్లి భాషలో ఐదవ తరగతి వరకు చదువుకొని లేదు ఇంకా అవకాశం ఉంటే ఎనిమిదవ తరగతి వరకు గనక చదువుకున్నటువంటి విద్యార్థి నైపుణ్యాలను పెంచుకునే దానికి విజయందు అభిమానాన్ని పెంచుకొని ఎక్కువ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అనేటటువంటిది డాక్టర్ కస్తూరి రంగన్ టీం యొక్క అభిప్రాయం అందువలన ఏం చేశారు అంటే ఐదవ తరగతి వరకు భారతదేశంలోని ప్రతి స్టేట్ కూడాను మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి విద్యార్థులకు అనేటటువంటిది చెప్పబడడం జరిగింది నూతన విద్యా విధానంలో వీలైతే 8వ తరగతి వరకు కూడాను ఈ యొక్క మాతృభాషలోనే ఈ విద్య అందించాలి విద్యార్థికి అనేటటువంటి దీనివల్ల ఏమిటి అంటే విజయందు అభిమానం పెరుగుతుంది బాగా అర్థం చేసుకుంటాడు విద్యార్థి అందువల్ల విద్య మీద ఏ విధమైనటువంటి విరక్తి భావం లేకుండా నేను దీన్ని చదవలేను నేను ఇది ఈ స్కూల్ కు వెళ్ళను అనేటక భావాలన్నిటిని అంటే టీచర్ భావాన్ని టీచర్ చెప్తున్నటువంటి దాన్ని అకలింపు చేసుకొని తను కూడా ఎదగడానికి ఉపయోగపడుతుంది అనేటటువంటిది ఈ యొక్క నూతన విద్యా విధానం యొక్క పాలసీ అసలు భారతదేశం ఎందుకు వెనకబడి ఉంది ఇతర దేశాల కన్నా అని ఒక సర్వే జరిగింది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేయబోయే ముందు ఎందుకంటే నైపుణ్యలేమి మాత్రమే దీనికి కారణం అనేటటువంటిది ఈ యొక్క ఉన్నత విద్యావంతులైనటువంటి ఈ కమిటీ అంతా కూడాను ఒక అభిప్రాయానికి వచ్చింది అదే మాతృభాషలో గనుక చదివినట్లయితే చదువు భారంగా భావించబడదు అనేటటువంటి చెప్పబడింది ఇంకా అంతే కాకుండా విద్యార్థులలో అభ్యాసన విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది ఎప్పుడైతే అభ్యాసన విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుందో విద్యార్థి డాక్టరల్ డిగ్రీ వరకు వెళ్లి డాక్టరల్ డిగ్రీలో కొత్త సూత్రాలను ప్రతిపాదించి భారతదేశ ప్రగతికి ఉపయోగపడగలడు అనేటటువంటిది వాళ్ళ అభిప్రాయం జపాన్ దక్షిణ కొరియా వంటి దేశాలు శాస్త్ర సంగీత శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందటంలో మాతృభాష విధానం పాటించబడింది అనేటటువంటిది ఈ నూతన ఎడ్యుకేషన్ పాలసీలో ఎడ్యుకేషన్ విధానంలో రికార్డ్ చేయబడి ఉన్నది అందువల్ల ఈ మాతృభాష అనేటటువంటిది నేర్చుకునే సామర్థ్యాలు విద్యార్థులకు పెంచుతుంది అనేటటువంటిది తెలుసుకొని మాతృభాషలోనే అయితేనే సాధన బాగుంటుంది అని యునెస్కో యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల పరిశోధన మనకు తెలియజేస్తోంది దాన్ని మనం ఇప్పుడు కొత్త న్యూషనల్ విద్యా విధానంలో ప్రవేశపెట్టాం ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండటం అనేటటువంటి దాన్ని విద్యార్థి యొక్క ఆకళింపు శక్తిని పెంపొందిస్తుంది కాబట్టి 5వ తరగతి వరకు మాతృభాషలోనే ఉండాలి అని వీలైతే 10వ తరగతి వరకు అలా ఈ మాతృభాషలోనే బోధన జరగాలనేటటువంటిది ఇంక్లూడ్ చేయబడింది ఈ మారుతున్న పరిస్థితులు పారిశ్రామిక అవసరాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వీటిని తీసుకొని వాటిని అనలైజ్ చేసి వాటి దృష్ట్యా యుఎస్ఏ యుకే జర్మనీ
ఇజ్రాయెల్ వంటి దేశాలలో ఉన్నటువంటి విద్యా విధానాలను పరిశీలించి ఈ యొక్క నూతన విద్యా విధానం భారతదేశ అవసరాలకు తగినట్లుగా ఇక్కడి పాఠశాలలో ఉండేటటువంటి అవకాశాలు ఏమిటి అభివృద్ధి ఏమిటి అనేటటువంటిది పరిగణనలోకి తీసుకొని కళాశాలల్లో ఉండేటటువంటి వసతులను దృష్టిలో ఉంచుకొని ఈ విద్యా విధానం రూపొందించబడింది అయితే నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడంతోనే మా పని అయిపోయింది అని కేంద్ర ప్రభుత్వం భావించాల వానికి కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నారంటే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ లక్ష్యాన్ని మనం నిర్దేశించుకొని దాన్ని పూర్తి చేయడం జరగాలి అని 2022 కల్లా జాతీయ ఉపాధ్యాయ ప్రమాణాల రూపకల్పన జరగాలి 2022 కల్లా జాతీయ ఉపాధ్యాయ ప్రమాణాల రూపకల్పన అక్కడసలు ఒక ఉపాధ్యాయుడు అంటే ఏ ఏ ప్రమాణాలు కలిగి ఉండాలి దాని గురించి 2022 కల్లా కూడాను మనకు పూర్తి అవగాహన రావాలి 2025 నుంచి 2025 కి అంటే 2025 కి 3 నుంచి 6 ఏళ్ల వయసు 6 ఏళ్ల వయసు ఉన్నటువంటి వారు అందరికీ కూడాను అక్షరాలు అంకెలు తెలిసి ఉండేటట్లుగా డిజైన్ చేయబడింది నూతన ఎడ్యుకేషన్ పాలసీ 2025 కి ఇంతే కాకుండా అంటే 2025 కి కనీసం 50% విద్యార్థులు వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశించాలి అంటే 100 మంది స్టూడెంట్స్ ఉంటే 50 మంది వృత్తి విద్యా కోర్సుల్లో 2025 కు ప్రవేశించి ఉండాలి అనేటటువంటి నిర్దేశించుకున్నాం 2030 కి 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సాధించాలి అంటే మనం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే విద్యార్థులు 100 మంది ఉంటే 100 మంది కూడాను ఇక్కడ తరగతి గదుల్లో ఎన్రోల్ అయి ఉండాలి అనేటటువంటి దాన్ని నిర్దేశించుకున్నాం మనం తర్వాత కొత్త సంస్థల ఏర్పాటు అంటే కేవలం ఎడ్యుకేషన్ పాలసీ అది ఏర్పాటు చేసేటటువంటి లక్ష్యాలతో కాకుండా కొత్త ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నూతన పాలసీ ఎడ్యుకేషన్ పాలసీలో ఒకటి ఏమిటంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రతి జిల్లా లేదా సమీప జిల్లాలలో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేటటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది అంటే ఒక ఇన్స్టిట్యూట్ కేవలం ఇదివరకు మనం ఒక బాటనీ చదువుకుంటే బాటనీ వరకే చదువుకునేవాళ్ళం అందువల్ల కళాశాలలో బాటనీ ఉంటుంది కెమిస్ట్రీ చదువుకునే ఆయన కెమిస్ట్రీ చదువుకుంటాడు లేదు జువాలజీ చదువుకున్న ఆయన జువాలజీ చదువుకుంటాడు ఇప్పుడు అలా కాదు కదా ఇంజనీరింగ్ విద్యతో పాటు నాట్యము తర్వాత సంగీతము ఇలాంటి భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విద్య కూడా కల్పబడుతున్నది కాబట్టి మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ప్రతి జిల్లా లేదా పక్క జిల్లాల్లో ఒకటి ఏర్పాటు చేయబడాలి అన్ని విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు పెంచేలా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ NRF నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటటువంటిది ప్రతి విశ్వవిద్యాలయంలో కూడాను ఏర్పాటు చేయడం జరగాలి రెండోది ఏమిటంటే మూడోది ఏమిటంటే విద్యారంగంలో సాంకేతిక వినియోగం పెంచేందుకు నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంని ఏర్పాటు చేస్తారు ఈ మూడు ఇన్స్టిట్యూషన్ ముఖ్యంగా మీరు NRF NETF అనేటటువంటి ఈ మూడు ఇన్స్టిట్యూషన్స్ని తప్పకుండా ఈ యొక్క నూతన ఎడ్యుకేషన్ పాలసీ అమలులో ఉన్నప్పటి నుంచి మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పటి వరకు మనం నూతన విద్యా విధానం 2020కి సంబంధించినటువంటి ముఖ్య వీటిని ఇది ముఖ్యమైనటువంటి అవసరాలు వా దేశ పరిస్థితి వాటిని గురించి చర్చించాం ఇప్పుడు ఏమిటి అని అంటే అసలు ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి ఈ ముఖ్యమైనటువంటి అంశాలని మనం ఇలా చెప్పుకోవచ్చు ఇదివరకు ఇప్పటి వరకు కూడాను మనం 10+2 విద్యా విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాం అంటే 10వ తరగతి ఎస్ఎస్సి వరకు హై స్కూల్ లెవెల్లోనూ మళ్ళీ +2 వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ కాలేజీ లెవెల్లోనూ ఉండటం మొదలుపెట్టింది ఇప్పుడు 10+2 విద్యా విధానం రద్దయిపోతుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం 5+3+3+4 అనేటటువంటి కొత్త పాలసీ మనకి ఇప్పుడు ఏర్పరచబడుతుంది అంటే చివరిగా ఉన్నటువంటి 4 ఏమిటి అని అంటే గ్రాడ్యుయేషన్ ఇదివరకు 3 సంవత్సరాలే ఉండేది ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అనేటటువంటిది 4 సంవత్సరాల కోర్సుగా అంటే బీఎస్సీ కానీ బీఏ కానీ బీ ఫార్మసీ కానీ ఏదైనా సరే 4 సంవత్సరాల కోర్సుగా తయారు చేయబడుతుంది అంటే ఇప్పుడు 5+3+3+4 ఏ విధంగా స్ప్లిట్ చేశారు అనేటువంటి వాటికి ఏం పేర్లు పెట్టారు అనేటటువంటి దాన్ని మీకు వివరిస్తాను నేను 5 వరకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటాం 6 నుంచి 8 వరకు మిడిల్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటాం 8 నుంచి 11 వరకు హై స్కూల్ ఎడ్యుకేషన్ అని అంటాం అంటే 11 వరకు హై స్కూల్లోనే ఉండటం 10 వరకే ఉన్నటువంటి హై స్కూల్ ఎడ్యుకేషన్ని ఇప్పుడు 11 వరకు తీసుకొచ్చామన్నమాట 12 నుండి గ్రాడ్యుయేషన్ 12th ఇయర్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ కింద మనం తీసుకుంటున్నాం ఏ డిగ్రీ అయినా 4 సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు 6వ తరగతి నుంచే వృత్తి విద్యా కోర్సుల్లో విద్యార్థి ప్రవేశిస్తాడు 8 నుండి 11 తరగతి వరకు సబ్జెక్ట్స్ని విద్యార్థులు కోరుకున్న విధంగా ఉంటాయి అంటే సైన్స్ విద్యార్థి ఫిజిక్స్ చదువుకునేటటువంటి విద్యార్థి చిత్రలేఖనం తీసుకోవచ్చు
అదే కెమిస్ట్రీ చదువుకునేటటువంటి వ్యక్తి ఈ ఏది ఒక డాన్స్ కోర్స్ ని తీసుకోవచ్చు ఈ విధంగా 8 నుంచి 11 తరగతుల వరకు ఉండేటటువంటి సబ్జెక్ట్స్ విద్యార్థులు కోరుకున్న విధంగా ఉంటుంది గానీ పేరెంట్స్ కోరుకున్న విధంగానో లేకపోతే టీచర్ చెప్పేటటువంటి విధంగానో ఉండదు తర్వాత డిగ్రీ కోర్సులన్నింటిలో కూడాను మేజర్ మైనర్ ఉంటాయి సబ్జెక్ట్స్ మేజర్ సబ్జెక్ట్ ఒకటి మైనర్ సబ్జెక్ట్స్ ఒకటి ఉన్నత విద్య అంతా కూడాను ఒకే అథారిటీ కింద ఉంటుంది ఇప్పుడు కాలేజెస్ అన్నీ కూడాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడాను ఏఐసిటిఈ ఆధ్వర్యంలోకి ఉన్నాయి ఇప్పుడు అలా కాకుండా ఈ నూతన విద్యా విధానంలో ఉన్నత విద్య అంతా కూడాను ఒకే అథారిటీ కింద ఉంటుంది అంటే యూజిసి ఏఐసిటిఈని కలిపేస్తున్నారు అన్నమాట అట్లాగే గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ఓపెన్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ వొకేషనల్ యూనివర్సిటీస్ కానీ ఏ విధమైనటువంటి యూనివర్సిటీస్ అయినా కూడాను గ్రేడింగ్ విధానం దేశమంతటా ఒకటే ఉంటుంది తర్వాత సేమ్ రూల్స్ కలిగి ఉంటాయి రూల్స్ కూడాను ఒక ఒక యూనివర్సిటీలో ఒక రూలు ఇంకొక యూనివర్సిటీలో ఇంకొక రూలు డీమ్డ్ యూనివర్సిటీలో ఒక రూలు ఓపెన్ యూనివర్సిటీలో ఒక రూలు రెగ్యులర్ యూనివర్సిటీలో ఒక రూలు ఉండదు అన్ని యూనివర్సిటీల్లోనూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ వన్ అండ్ ది సేమ్ అండ్ ది సేమ్ గ్రేడింగ్ సిస్టమ్ అంటే విద్యార్థులు ఏ విధంగా పాస్ అయ్యి బయటికి వెళ్తారో వాళ్ళ గ్రేడింగ్ అంటే ఏ గ్రేడా బి గ్రేడా సి గ్రేడా డి గ్రేడా అనేటటువంటిది ఒకే విధంగా ఉంటుంది న్యూ టీచర్ ట్రైనింగ్ బోర్డ్ ఏర్పాటు చేయబడుతుంది అసలు ఈ విద్యా విధానంలో టీచర్స్ విద్యార్థులకు బోధించాలి అని అంటే ఒక ఇన్స్టిట్యూట్ లో ముందు వీళ్ళని టీచర్స్ ని ట్రైన్ చేయాలి దానికే న్యూ టీచర్ ట్రైనింగ్ బోర్డ్ ఎన్టీటీబీ ని ప్రతి రాష్ట్రంలోనూ ఏర్పాటు చేస్తారు దీనికి ఏ రాష్ట్రానికి కూడాను మినహాయింపు ఇవ్వబడలేదు తర్వాత ఒకే అక్రిడిటేషన్ టు ఆల్ కాలేజెస్ అంటే ఇదివరకు అక్రిడిటేషన్ వ్యవస్థలు వేరువేరుగా ఉండేవి ఇప్పుడు అక్రిడిటేషన్ వ్యవస్థలు అన్ని కాలేజెస్ కి ఒకటే ఇవ్వబడుతుంది దాన్ని బట్టి అంటే ఆ అక్రిడిటేషన్ ని బట్టి ఇది ఆటోనమస్ కాలేజా ఇది ఆర్డినరీ కాలేజా అనేటటువంటి నిర్ధారించబడుతుంది ఆటోనమస్ కాలేజెస్ కేమో ఎక్కువ ఫండ్స్ వస్తాయి ఆర్డినరీ కాలేజెస్ కేమో తక్కువ ఫండ్స్ వస్తాయి తర్వాత న్యూ బేసిక్ లెర్నింగ్ ప్రోగ్రామ్ తల్లిదండ్రులకు కూడాను న్యూ బేసిక్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు ఎందుకు అంటే 3 సంవత్సరాల తర్వాత పిల్లలకు ట్రైన్ చేయడానికి ఇంటి దగ్గర వాళ్ళకి కూడాను గవర్నమెంట్ న్యూ బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఒకటి తయారు చేయబడుతుంది 3 నుంచి 6 సంవత్సరాల వయసు వరకు ప్రీ స్కూల్ కోచింగ్ కూడా ఇంట్లో అంటే తల్లిదండ్రులు పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేదానికి ఆ దానికి కూడాను ఒక ట్రైనింగ్ కోర్స్ ఏర్పాటు చేయబడుతుంది ఇప్పుడు మార్కులు ఉండేవి 100 మార్కులకి 50 మార్కుల 60 మార్కుల లేకపోతే 70 మార్కుల 70 మార్కులు దాటితే డిస్టింక్షన్ అనేటటువంటి పద్ధతి ఇప్పటిదాకా మనం ఫాలో అవుతున్నాం అట్లా కాకుండా క్రెడిట్ సిస్టం ఫర్ గ్రాడ్యుయేషన్ క్రెడిట్స్ ఎన్ని క్రెడిట్స్ ని వీడు పొందాడు ఏంటి దీని వల్ల మనకు ప్రయోజనం పిల్లల యొక్క శారీరక మానసిక వికాసం అనేటటువంటిది మొట్టమొదటిగా చెప్పబడింది శారీరక వికాసం మానసిక వికాసం అంటే భారతదేశం యొక్క సాంస్కృతికి సంస్కృతి ఎటువంటిది తల్లిదండ్రులను గౌరవించడం గురువును గౌరవించడం అనేటటువంటి లేదు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండటం అనేటటువంటి సాంస్కృతిక నైతిక భావోద్వేగ ఆర్థిక సామాజిక అభివృద్ధికి దోహదం చేసేటట్లుగా నూతన విద్యా విధానం 2020 లో ప్రతిపాదనలు ఉన్నాయి 12వ తరగతి పూర్తయ్యే నాటికి రిపోర్ట్ కార్డు చూడగానే విద్యార్థి సాధించినటువంటి నైపుణ్యం ఏమిటో తెలిసిపోతుంది ఉన్నత విద్యా సంస్థలన్నిటికీ కలిపి ఒకే ఒక నియంత్రణ వ్యవస్థ ఉంటుంది వాటిలో ప్రవేశాలకు జాతీయ పరీక్షా సంస్థ నేషనల్ ఎగ్జామినేషన్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయబడుతుంది లేదా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేయబడుతుంది కామన్ ఎంట్రన్స్ ని మాత్రమే నిర్వహించబడతాయి దేశం మొత్తంగా ఒకటి ఒకటే అయితే న్యాయ కోర్సులకు వైద్య విద్యకు మినహాయింపుగా వేరే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తారు డిగ్రీని విద్యార్థులు మధ్యలోనే మానేయవచ్చు మళ్ళీ చేరొచ్చు అదే మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సిస్టమ్ దానికి తగినట్లుగా ఇందాక చెప్పినట్లుగా సర్టిఫికెట్లు అందిస్తారు బోర్డు పరీక్షలతో పాటు యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్టులకు ప్రాధాన్యం తగ్గిస్తారు ఉన్నత చదువులు కొనసాగించే వారి సంఖ్య గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 26.3% ఇప్పుడు 20-35 నాటికి ఇది 50% పెట్టుకున్నారు డ్రాప్అవుట్స్ ని తగ్గించడం అంటే మధ్యలో నువ్వు ఎడ్యుకేషన్ మానేసినప్పటికీ కూడాను మళ్ళీ చదువుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ఇంతటితోటి విద్యను విరమిస్తున్నాను నేను ఇక్కడ కూలి పనికి వెళ్తాను అనేటటువంటి అవకాశం లేకుండా కూలి పని చేసి సంపాదించుకొని మళ్ళీ ఎడ్యుకేషన్ అంటే విద్య పొందడానికి నీకు అవకాశం కల్పిస్తున్నది తర్వాత న్యూ ఎడ్యుకేషన్ ఇన్సిస్టింగ్ ఆన్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ ని స్ట్రెంగ్తన్ చేయడం ఈ యొక్క స్టేట్లో ఉన్నటువంటి విద్యా సంస్థలని బాగా దాన్ని స్ట్రెంగ్తన్ చేసి ఈ నూతన విద్యా విధానానికి అనుగుణంగా వాటిని మార్చడం
కమ్యూనిటీలో ఉండేటువంటి అందరూ పాఠశాలలో బాధ్యులను చేస్తారు. పాఠశాల విద్యలో కమ్యూనిటీలో ఉండేటటువంటి తల్లిదండ్రుల్ని తర్వాత ఉపాధ్యాయుల్ని అందర్నీ కూడాను విద్యార్థులని అందర్నీ ఈ యొక్క కమ్యూనిటీలో ఉండేటటువంటి పాఠశాలకి బాధ్యులుగా చేసి వాళ్ళ ద్వారా విద్యాభివృద్ధి జరగడానికి ఉపయోగపడుతుంది. త్రిభాషా సూత్రం అంటే ఇంగ్లీషుతో పాటు రెండు దేశీయ భాషలను విద్యార్థులు భారత దేశంలోని సంస్కృతికి కళలకు ప్రాధాన్యం తీసుకొస్తున్నటువంటి ఈ నూతన విద్యా విధానం కాషాయీకరణం వైపుగా వెళ్తున్నది అనేటటువంటిది విమర్శకుల భావన. కాషాయీకరణం అనేటటువంటిది ఏమిటి? కాషాయీకరణం అనేటటువంటిది ఈ నూతన విద్యా విధానంలో ఎక్కడా మనకు కనపడదు. మన దేశం యొక్క సంస్కృతి వైభవాలను గురించి, మన దేశంలో ఉన్నటువంటి కళలను గురించి తెలుసుకోవటమే కానీ, తెలుసుకొని దాంట్లో నువ్వు ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవటమే కానీ, ఇది కాషాయీకరణం ఏముంది ఇందులో, ఇవి మనకి ఆదికాలం నుంచి భారతదేశం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి కళలు, ఆ కళల్ని మళ్ళా నేర్చుకోవడానికి అభివృద్ధి చెందటానికి భారతదేశంలో అవి అందరికీ ఉపయోగపడటానికి ఒక అవకాశం కల్పిస్తున్నది నూతన విద్యా విధానం. పాత రోజుల్లోకి మళ్ళీ పాత విద్యా విధానంలోకి వెళ్తున్నాం అనేటటువంటి ఇంకొక విమర్శ. పాత విద్యా విధానం అంటే ఏమీ లేదు, మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించేటటువంటి స్థితికి మన దేశ పౌరులను తయారు చేస్తున్నాం కాబట్టి మనమేమి పాత విద్యా విధానం వైపు సమగ్ర పౌరులుగా తయారు కావడానికి నూతన విద్యా విధానం 2020 ఉపయోగపడుతుందని చెప్పడానికి నేను ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా మీ ముందు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మన బ్రాహ్మణ ప్రపంచం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రాహ్మణ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నటువంటి వ్యూయర్స్ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.